అందనంత ఉన్నతమైన కార్యం చేసి ఉన్నారు. మేము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుండగా డెలివరీ సమయంలో నేను ఎలా అవుద్దో ఏంటని చాలా టెన్షన్గా ఉన్నప్పుడు, డెలివరీ బెడ్ మీద ఉన్నప్పుడు నేను ప్రార్థన చేసుకుంటుంటే ఒకళ్ళ ద్వారా నాకు జస్ట్ నర్స్ వాకి వింటుంది. ఆ సిచ్యువేషన్లో వాకి వినే టైం కాదు, నేను నీకు తోడయ్యున్నాను నువ్వు భయపడకు అని చెప్పి, నేను భయపడుతున్నానని నా దేవుడికి తెలుసు కనుక ఆయన నన్ను బలపరిచారు. డెలివరీ విషయంలో చాలా ప్రాబ్లం కాంప్లికేటెడ్ అయినప్పటికీ నార్మల్ డెలివరీ చక్కటి బాబుని దేవుడు దయచేశాడు. ఉమ్ము నీరు తాగినప్పటికీ ఎటువంటి ప్రాబ్లం కాకుండా ఇద్దరిని సజీవ లెక్కలో దేవుడు ఉంచి ఉన్నాడు. ఆయన చేసిన గొప్ప కార్యాన్ని బట్టి ఆయన కృతజ్ఞతాస్తులు చెప్తున్నాము. దైవజనులు కూడా మా గురించి ఎంతగానో ప్రార్థన చేస్తున్నారు, సంఘం కానీ అందరూ మా కొరకు ప్రార్థన చేస్తూ మాకు వెన్నంటే ఉన్నారు. ఈ చిన్న సాక్ష్యాన్ని బట్టి దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. డెలివరీ కాలంలో బిడ్డకు ఎన్నో కాంప్లికేషన్స్ వచ్చినాయి, బట్ దేవుడు ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకరంగా కృపదర్శారు, నార్మల్ డెలివరీ ఇచ్చారు, తల్లిని బిడ్డ సేఫ్గా కాచారు, మన మధ్య సాక్షులు పెట్టారు. సమస్త మహిమ ప్రభుకే చెల్లునుగాక. ఆమె ఎప్పుడు భయపడదు, టెన్షన్ పడదు, దేవుడి మీద ఆధారపడు, దేవుడు కార్యం చేస్తాడు. గాడ్ బ్లెస్ యూ.